పార్టీ నుంచి సస్పెండ్ చేయడం సంతోషమేనని భారాసా నుంచి సస్పెండ్ అయిన జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఎందుకు సస్పెండ్ చేస్తున్నారో స్పష్టంగా చెప్పాలన్న జూపల్లి తాను అసత్యాలు మాట్లాడినట్లు రుజువు చేస్తే ఒప్పుకుంటానని అన్నారు. మూడేళ్లుగా సభ్యత్వం పుస్తకాలు తనకు ఇవ్వలేదన్న ఆయన పార్టీ సభ్యుడిగా తాను ఉన్నట్లా లేనట్లా అని ప్రశ్నించారు. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జూపల్లి సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ మీడియా సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు స్పీకర్ ఆదేశాలు లేకుండా ఎలాంటి సమావేశం జరపరాదని స్పష్టం చేయడంపై జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ప్రమోషన్ రావడానికి ఎక్కువ మంది ప్రమోషన్ రావడానికి మీ జీతాలు పెరగడానికి మేము కారణం ఉన్నాయి బాబు. మేము రాజీనామా చేస్తున్నాయి బాబు. అరే అరే సమైక్య రాష్ట్రంలో సమైక్యం చాలా పెట్టుకున్నామే బాబు. తెలంగాణ వచ్చిన తర్వాత 2 నిమిషాల కోసం ఇంత దుర్మార్గం చేస్తారా మీరు కూడా? అంటే ప్రగతి బర్గులు వచ్చిందా? ప్రగతి బర్గులు వచ్చిందా? సస్పెండ్ చేసిన చాలా సంతోషం ఉంది నాకు. పంజరంకి వెళ్ళి బయటకు వచ్చినట్టుగా ఉంది. అసలు పార్టీకి వెళ్ళి మెంబర్షిప్ చాలా సంతోషం. ఎందుకంటే పంజరంలో నుంచి పక్షి పేటకు వచ్చినట్టుగా చాలా సంతోషం ఉంది. వీళ్ళే సమానం చెప్పాలా? గడచిన 2-3 సంవత్సరాల నుంచి అరే సభ్యత్వం చేస్తాము పుస్తకం ఇవ్వండి అంటే సభ్యత్వం చేసే పుస్తకాలు ఇవ్వలేము 3 సంవత్సరాల నుంచి. పార్టీ సభ్యత్వం చేస్తారంటే సభ్యత్వం చేయడానికి వీళ్ళేది మీ పుస్తకాలు ఇవ్వమని మా బుక్స్ ఇవ్వలే. మరి నేను సభ్యుని ఉన్నట్టా లేనట్టా ఇలా సస్పెండ్ చేస్తున్నా అంటే నేను పార్టీ సభ్యునిగా వాళ్ళే అంటున్నారు. నేను అంటలేను, వాళ్ళే అంటున్నారు. సంతోషం సంతోషం కానీ సంతోషమే కానీ నేను సూటిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. మీ వంది మాగదులతో ప్రెస్ మీట్ పెట్టివ్వడం కాదు, ఈ సస్పెన్షన్తో పాటుగా నేను మాట్లాడిన ప్రశ్న ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు? నేను మాట్లాడిన ప్రశ్నల్లో అబద్ధాలు ఉన్నాయా? నేను మాట్లాడిన ప్రశ్నలకు సమాధానం చెప్పి సస్పెండ్ చేస్తే ఒకవేళ మీ సమాధానం నేను అబద్ధాలు మాట్లాడాను కానీ నేను మాట్లాడిన మాటలు సత్యదూరం కానీ అని మీరు అంటే నేను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మాట్లాడినటువంటివి నిజాల అబద్ధాలని వాటికి సమానం చెప్పకుండా సస్పెండ్ చేస్తూ ఉంటే అంటే మీరు భయపడి సస్పెండ్ చేస్తూ ఉన్నారు. సస్పెండ్ చేయకపోతే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సమాజం కావచ్చు, మొత్తం సమాజానికి వాస్తవాలు తెలిస్తే మీ బండారం బయటపడుతుందని. సస్పెండ్ చేస్తే మా పార్టీ లేడు కాబట్టి ఆయన ఏది మాట్లాడినా సరిపడక వేరే పార్టీలో ఉన్నాడో ఆయన వేరే బయట ఉన్నాడు కాబట్టి ఏది మాట్లాడినా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పడానికి వస్తున్నటువంటి కారణం కోసమే ఇవాళ మీరు నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. చాలా సంతోషం, మీకు ధన్యవాదాలు. ముఖ్యమంత్రి అంటే ధర్మకర్త, ట్రస్టీ. దేనికి ధర్మకర్త? ప్రభుత్వ ఖజానాకు ధర్మకర్త. యావత్ ప్రజానికానికి సమాజానికి మొత్తానికి కూడా ప్రతి అంశం పట్ల పారదర్శకంగా స్పష్టంగా ఉండేటువంటి పరిపాలన చేయడం బాధ్యత. ఆ బాధ్యతను మర్చిపోయి నేను ధర్మకర్తను కాదు, ఈ రాష్ట్రం నాది, నా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకుంటా, నా ఇష్టం వచ్చినట్టుగా దాన ధర్మాలు చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తా, మీరెవరు అడగడానికి అనేటువంటి పద్ధతిలో ప్రవర్తిస్తాడు. మేము అడగడానికి ఎవరమంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో యావత్ తెలంగాణ సమాజం మొత్తం భాగస్వామ్యం ఉంది. యావత్ ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ జరగనటువంటి తెలంగాణ ఉద్యమం జరిగి
రక్తం చిందించకుండా వందలాది మంది ప్రాణత్యాగాలు చేసింది.